ఎస్ మేడం, ఫైనల్ కామెంట్స్. ఒక మాట, ఒక మాట సాంసరావు గారు, ఒక మాట, బీజేపీకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదండి అది. వాళ్ళు ప్రజలను నమ్మలా, రాజ్యాంగాన్ని నమ్మలా, ఈవీఎంలు మాత్రమే డిఫరెంట్ ఇష్యూ. ప్లీజ్, ఐఎమ్ సారీ, డెఫినెట్ గా తీసుకుందాం. ఆ ఇష్యూ వచ్చినప్పుడు రఫీ గారి దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, తప్పకుండా నేను పరిగణలో తీసుకుంటాను. రఫీ గారు, ఈ రోజు వరకు ఐఎమ్ సారీ, ఐ కాంట్ గివ్ మోర్ దాన్ దట్. మేడం లాస్ట్ ఇస్తాను, ప్లీజ్ మేడం కన్క్లూడ్ చేయండి. ఏదైతే ఈ విభజన జరిగిందో, ఒక స్టేట్ ని యూనియన్ టెరిటరీస్ గా మార్చడం హిస్టారిక్ ఏ, మరి ఇండియాలో ఎప్పుడు ఇది జరగదు. యూనియన్ టెరిటరీ స్టేట్ గా మారుతుంది, ఎప్పుడు యూనియన్ టెరిటరీస్ ఇవాల్వ్ అయ్యి ఇంకా కొన్నాళ్ళు ఉంటుందేమో. సరే, అయితే నేమో అది ఏమో ఆ తీసుకొచ్చిన రకమేమో ఎక్దమ్ వార్ మాంగరింగ్ గా ఉంది. వీళ్ళ ఫెయిల్యూర్స్ ఇక్కడ ఈ ఈ బిల్లు ఈ విభజన తీసుకురావడంలో ఫెయిల్యూర్స్ హైలైట్ చేస్తానండి నేను. ఒకటి, వీళ్ళు భారతదేశం మొత్తం ఎలక్షన్స్ వీళ్ళు ఈవీఎంస్ మీద గెలిచారు, ఎలక్ట్రానిక్ మీద. ఇప్పుడు రాజ్యసభలో ఏమైంది తెలుసా మీకు? మీరు చూసే ఉంటారు, లైవ్ చూసారు మీరు ఆర్ఎస్ టీవీలో. లాస్ట్ మినిట్ లో టెక్నికల్ గా ఏ బటన్ నొక్కాలి అని మొత్తం డిస్క్రైబ్ అయిన తర్వాత వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు తెలుసా? దర్ ఇస్ అ టెక్నికల్ బ్లిస్, ది ఎలక్ట్రానిక్ ఇస్ నాట్ వర్కింగ్, ద స్లిప్స్ విల్ బి పాస్ డౌన్ టు యూ, యూ రైట్ ఆన్ ద స్లిప్స్ అన్నారు. అది ఫెయిల్యూర్ అండి. అది మొత్తం దేశం ఎలక్షన్స్ ఈవీఎంసే కావాలని గొడవ పెట్టి తీసుకున్నారు. అపోజిషన్ వద్దంటున్నా, ఒక ఆ రాజ్యసభలో మీకు కావాల్సిన బిల్ పాస్ చేయడం దగ్గర టెక్నికల్ గ్లిచ్ వస్తుంది, మీరు మళ్ళీ ఆ స్లిప్స్ అంటారు మీరు. అది ఎంత పెద్ద ఫెయిల్యూర్ అది. రెండోది, మీరు అక్కడ ల్యాండ్ లైన్స్ దగ్గర నుంచి మీరు డౌన్ చేసేసి ఇప్పుడే వచ్చింది ఆవిడ్ని డీటైన్ చేసి తీసుకెళ్లారు ఇప్పుడు మహబూబా ముఫ్తీని. సో ఇట్లాంటి తన వాళ్లతోనే కో పార్ట్నర్ అయి కోలిషన్ ఉన్న చీఫ్ మినిస్టర్ ని అలా తీసుకున్నప్పుడు డెమోక్రసీ మొత్తం సబ్వర్ట్ అయిపోయింది. గ్రహించాను మేడం, ప్రజా విషయాల మీద కానీ తప్పకుండా మరొకసారి కూర్చుందాం. ఒకటే ఒక పాయింట్, ఇప్పుడు ఒక మనిషిని ఆ కాశ్మీరీని అక్కడ వాళ్ళు పెలెట్ గన్స్ పెడుతున్నారు. అక్కడ ఒక కాశ్మీరీని హ్యూమన్ షీల్డ్ గా వాడిన మిలిటరీ జోన్ అది. అట్లాంటి జోన్ లో ప్రజలకి మీరు ఇప్పుడు కూడా ఆయన బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 125 వచ్చింది మేము పాస్ చేసినాం అంటున్నా గానీ కాశ్మీరీ ప్రజల హృదయాల్ని మేము గెలుచుకోగలిగామని ఒక్క ముక్క వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మళ్ళొకసారి మాట్లాడదాం, థ్యాంక్ యూ మేడం.